మెంతి కూర టమాటా యూజ్ చేసి రైస్ ఐటెం తయారు చేస్తున్నాను. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు: ఉడికించిన రైస్ 3 కప్పులు, క్లీన్ చేసి కడిగి తరిగి ఉంచుకున్న మెంతి కూర 1 కప్పు, తరిగిన టమాటా 3, బెల్లం పొడి 1/2 టేబుల్ స్పూన్ కొంచెం సరిపోతుంది, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు, జీలకర్ర, తరిగిన ఉల్లిపాయ 1, వెల్లుల్లి, తరిగిన పచ్చిమిర్చి 6, ఆయిల్ 1.5 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, సాల్ట్ సరిపడినంత. స్టవ్ వెలిగించి ఒక కళాయి స్టవ్ మీద పెట్టి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి అవి వేగాక వెల్లుల్లి వేసి వేయించాలి. వెల్లుల్లి కాస్త వేగాక ఉల్లిపాయలు, గ్రీన్ చిల్లీ వేసి కాసేపు ఫ్రై చేయించాలి. ఇవి కొంచెం వేగాక మెంతాకు వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి. మెంతి కూర కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా వేసి బాగా కలపాలి. ఇప్పుడు సాల్ట్ వేసి అంతా బాగా మిక్స్ చేసి మూత పెట్టుకొని 3 మినిట్స్ ఉడికించుకోవాలి. వాటర్ వేయకూడదు. ఇలా టమాటా కాస్త మగ్గాక కొంచెం ఇలా పొడి పొడి అవ్వాలి. ముద్దలా ఉంటే రైస్ కలిపేటప్పుడు స్ట్రక్చర్ అంత బాగోదు. కొంచెం బెల్లం వేసుకోవాలి, ఎందుకంటే మెంతి కూర కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి కొంచెమే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగోదు. 1/2 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఉడికి ఉంచుకున్న రైస్ని అందులో వేసి బాగా కలపాలి. అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చివరిగా నువ్వుల పొడి 2 లేక 3 టేబుల్ స్పూన్స్ వేసి ఇంకొకసారి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసి సర్వ్ చేసుకోవాలి.